ఎల్ అడిగినప్పుడు మనం ఓటు వేసిన ప్రతి ఒక్కరు మనకి ఆన్సరబుల్ అండి ఇది మన ఎల్ అడిగినప్పుడు మనం ఓటు వేసిన ప్రతి ఒక్కరు మనకి ఆన్సరబుల్ అండి ఇది మన రెగ్యులర్ ఎలక్షన్స్ అవ్వచ్చు సినిమా ఎలక్షన్స్ అవ్వచ్చు ఏదైనా అది మన రైట్ సో మనం ఎల్ అడుగుదాం అడిగి మనకు కావాల్సిన పనులు చేయించుకుందాం బట్ ప్రాపర్ గా ఫస్ట్ అడ్రస్ చేయడానికి ఒక సెన్సిబిలిటీస్ ఉన్న కమిటీ రావాలి సో నేనైతే ఓపెన్ గానే నిన్నను మాట్లాడాను ఆల్రెడీ అది మీడియాలో కూడా వచ్చేసి ఉండొచ్చు నేను దిల్రాజు గారి ప్యానెల్ కి సపోర్ట్ చేస్తున్నానని చెప్పాను చేస్తున్నాను కూడా సో అంటే ఇంతకు ముందు చాలా సార్లు అదర్ ప్యానెల్స్ ని అదర్ వాళ్ళని గెలుపించాము ఒక అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు కదా ఫర్ ఎ చేంజ్ లెట్ us చేసి ఇది జస్ట్ ఒక 2 ఇయర్స్ పోస్టింగ్ సో దయచేసి నేనంటే ఇది బయట ప్రజలకి ఆంధ్ర తెలంగాణ ప్రజలకి ఏమాత్రం అవసరం లేని ఒక ఇష్యూ అండి కేవలం మా ఫిల్మ్ మిగిలిన మళ్ళీ కింద కామెంట్లు పెట్టకండి ఏమమ్మా మీ ఎలక్షన్లు మాకేంటని దయచేసి కామెంట్లు పెట్టద్దు ఇది మా ఇండస్ట్రీ వాళ్ళ గురించే నేను చెప్తున్నాను కేవలం అండర్లైన్ చేస్తున్నానండి మా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ గురించే సో నేనైతే దిల్రాజు గారి ప్యానెల్ని సపోర్ట్ చేశా ఫర్దర్గా ఓట్ చేయడానికంటే 3.5 గంటల వరకు మనకి టైం ఉంది ఆలోచించుకోవడానికి ఓటింగ్ దయచేసి ఆలోచించండి ఆల్రెడీ మనం ఓట్ చేశాం కదా లేకపోతే ఈరోజు వాళ్ళు మనతో మంచిగా మాట్లాడారు కదా అరే మనం చిన్న ప్రొడ్యూసర్లమి మనకి న్యాయం అదొద్దండి మనకి న్యాయం జరగాలి జరిపించుకోవాలి మనకి న్యాయం జరుగుద్దని చెప్పిన వాళ్ళకి ఓటు వేసే కంటే మనకి మంచి ఎవరు చేయగలరు ఎవరికి ఆ స్టేటస్ ఉంది అని ఓటు వేసి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ ముందు నిలబడి మనకు కావాల్సిన పనులైతే మనం చేయించుకోవచ్చు అందుకు నేను కూడా 100% మీ అందరి సైడ్ నిలబడతానని ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ